ఈరోజు లక్సెట్టిపేట మున్సిపల్ కార్యాలయం ముందు భారతీయ జనతా పార్టీ లక్సెట్టిపేట మున్సిపాలిటీ శాఖ ఆధ్వర్యంలో లక్సెట్టిపేట పట్టణంలోని గోదావరి రోడ్డు నది ఒడ్డున గల ఎల్లంపల్లి ప్రాజెక్ట్ భూ నిర్వాసితుల రైతులతో కలిసి ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి తులా మధుసూదన్ రావు మాట్లాడుతూ 2007 సంవత్సరంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు అవసరాల కోసం సేకరించిన భూమి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈనాడు కూడా రైతుల భూములు ముంపుకు గురికాలేదు. అయినప్పటికీ ఆనాటి అధికారులు రైతులకు బెదిరింపులకు గురిచేస్తూ బలవంతంగా భూములు అరకొర నష్టపరిహారం ఇస్తూ భూములు లాక్కోవడం జరిగింది. అధికార దుర్వినియోగం మాత్రమే అవుతుంది, ఇది చట్టాన్ని ఉల్లంఘించడం అవుతుంది. ఒక కలెక్టర్ గారు చట్టాన్ని ఉల్లంఘించి, రాజ్యాంగాన్ని ఉల్లంఘించి వీళ్ళ మున్సిపాలిటీలో వీళ్ళు అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు. ఖచ్చితంగా కలెక్టర్ గారు తప్పు చేస్తారు ఈ విషయంలో. ఇక్కడ రైతులకు ముంపు కింద పోయినటువంటి భూముల్లో మున్సిపాలిటీ వాళ్ళు అభివృద్ధి కింద లక్షల రూపాయలు ఏ విధంగా పెడతారు కలెక్టర్ గారు అనేది ఫస్ట్ ఆమె ప్రశ్నించుకోవాలి. ఇవాళ ఆదర్శంగా ఉండాల్సినటువంటి కలెక్టర్ గారు, రాజ్యాంగాన్ని చట్టాలను గౌరవించాల్సినటువంటి కలెక్టర్ గారు ఒక ప్రాజెక్టు అవసరాలకు ఇచ్చినటువంటి, ప్రాజెక్టు కోసం నోటిఫికేషన్ చేసినటువంటి భూమిలో ఇవాళ మంచి లక్షపేట మున్సిపాలిటీ అవసరాల కోసం రైతుల భూములను ఎట్లా గుంజుకుంటారు? ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం. కాబట్టి వెంటనే కలెక్టర్ గారు దీంట్లో చోద్యం చూడకుండా రైతుల దగ్గర నేను విజయం సాధించిన వాళ్ళ భూములలో నేను పట్టణ పల్లె ప్రకృతి వనాలను నేను పెట్టి నిర్మాణం చేస్తున్నా, డంపింగ్ యార్డులు పెట్టిస్తున్నా అని చెప్పి పేరు తెచ్చుకోవడం కాదు. ఎవరైనా ఒక వాటర్ బాడీలో సబ్మెర్జ్లో ఎఫ్టీఎల్ లెవెల్లో పోయేటువంటి భూమిలో ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఎవరైనా డంపింగ్ యార్డ్ పెడతారా? మరి వాళ్ళ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడానికి ఏ విధంగా మీరు కృషి చేస్తారు? ఇది చట్ట వ్యతిరేకమైనటువంటి పని కాదా? ఒక కలెక్టర్ గారు చట్ట వ్యతిరేకంగా మరి పనిచేయవచ్చా? మరి ఒక కమిషనర్ గారు ఇక్కడ చట్ట వ్యతిరేకంగా ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయవచ్చా? ఇది మేము భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తున్నాం. లక్సెట్టిపేటలో గోదావరి పరివాహ ప్రాంతంలో ఎల్లంపల్లి నిర్వాసితులకు గత 15-14 సంవత్సరాల కింద ఈ భూములు పోయిన తర్వాత, ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత అది మొత్తం తేలి ఉండడం వలన దాన్ని ఆ రైతులే సాగు చేసుకుంటా ఉన్నారు. ఆ రైతులకు ఇచ్చిన 182,000 వాటికపోతే ఎక్కడ భూమి రాలే, ఆ ఉన్న భూమి మిగిలింది కదా అని చెప్పేసి పండ పట్టించుకొని భార్యాపిల్లలు సుఖంగా జీవిస్తున్న టైం లోపల ఈ టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో హరితహారం అని మొదలుపెట్టింది. హరితహారం అనే పదానికి అర్థం లేకోకుండా పిచ్చి చెట్లు, నిమ్మ చెట్లు, మన అరే అయింది శీతలక చెట్లు రోడ్ల మీద వట్టి అమ్మల్చే చెట్లను లక్షలు వెచ్చించి ఈ మున్సిపాలిటీ పక్కన పెంచుతూ ఉన్నారు. దానికి లక్షలు కేటాయిస్తూ ఉన్నారు. ఈ లక్షలు కేటాయించిన చెట్లను తీసుకెళ్ళి పెట్టిన కాడనే చెట్టు పెడతా ఉన్నారు, మనము హైవేలో పోతూ ఉంటే కనబడుతూ ఉంటుంది ఇటుక దాటిన తర్వాత. ఈనాడు ముంగట తీసుకొచ్చి రోడ్డు పక్క పంట పెట్టిండు, పెట్టిందే చెట్లు ఏందే అంటే రేపు కొంచెం పెరిగిన తర్వాత అట్నుంచి 2-3 లారీలు వస్తే గిట్ట చెట్టు గుద్దుకొని సావురా నా కొడుక అన్నట్టుగా ఈ మున్సిపాలిటీ వాళ్ళు ఆ చెట్లు పెట్టడం జరిగింది. ఇక్కడికి వచ్చేదాకల్లా లక్సెట్టిపేట ఏమన్నా అది ప్రకృతి వనమో ప్రకృతి వనమో, ప్రకృతి వనం పేరు మీద వేసుకున్న పంటలను ధ్వంసం చేసి ట్రాక్టర్లో పెట్టి ఒడ్డున ఒడ్డు దొబ్బించి ఇవాళ అక్కడ ఈ ప్రకృతి వనం పెడతా ఉన్నారు. మీరు ప్రకృతి వనం పెట్టండి, ఎవరు కాదనడం లేదు. దానికి రేపు నీరు గోదావరి పరిహార ప్రాంతం దగ్గర కాకుండా కొంచెం దూరంగా పెట్టండి. దూరంగా పెట్టి మట్టి మార్చాలా. మీరు పెట్టే చెట్లు ఏవైతే ఉన్నాయో అక్కడ సౌడు భూములు అయ్యి, ఆ సౌడు భూమిలో మీరు పెట్టే చెట్టు పెరగది, ఆ రేపు పెట్టే మీ ఆహారం అది ఏదో కూడా కార్యక్రమం సక్సెస్ కాదు. అనవసరంగా పైసలు దుర్వినియోగం చేయకండి, రైతుల కడుపులు కొట్టకండి. మీరు వాళ్ళ పాపం ఉజురు మాత్రం మీరు కొట్టుకోకుండా ఉండాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. రైతు లేకపోతే రాజ్యం లేదు. రైతు ఏడిసిన రాజ్యం ఎత్తేడిసిన వ్యవసాయం ఏమైతే నాశనం అవుతుంది. ఇలా కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం కూడా నాశనానికి దగ్గరకు వస్తూ ఉన్నది. రైతులు అనేక రకాలుగా ఏడిపిస్తూ ఉన్నాడు. దయచేసి ఇంతకుముందు మా సోదరులు చెప్పినట్టుగా, ఇక్కడ ఈ తల్లి చెప్పినట్టుగా ఈ రైతులు ఏదైతే ఉన్నదో కాపాడాల్సిన అవసరం లక్సెట్టిపేట మున్సిపల్ చైర్మన్ గారికి, కమిషనర్ గారికి, వీళ్ళందరికీ ఉన్నది. ఇప్పుడు మాత్రం ఆ పంటల జోలికి వెళ్లకుండా ఆ పంటలను కాపాడాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ లక్సెట్టిపేట మండల శాఖ నుంచి కోరుతూ ఉన్నాం.